नमस्कार शिल्पा टीवी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु కౌన్సిల్ సమావేశంలో బాలు అభివృద్ధి పనులకు ఆమోదం పురపాలక సంఘాన్ని అభివృద్ధి వైపు నడిపించాలన్న చైర్పర్సన్ షేక్ మాబునిసా కౌన్సిల్ సమావేశంలో అధికార ప్రతిపక్షాల పరస్పర వాదనలు కౌన్సిల్ సభ్యులు పరస్పరం గౌరవించుకోవాలని హితవు పలికిన వైఎస్ఆర్సీపీ నేత కౌన్సిల్ సభ్యురాలు శిల్పా నాగిరెడ్డి భూమి పోషణ అభియాన్ పై వ్యాపార సిబ్బందికి శిక్షణ రైతుల ఈక్రాప్ నమోదును గడువులోగా పూర్తి చేయాలన్న వ్యాపార శాఖ జేడీఏ డాక్టర్ రాజశేఖర్ వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ మహిళా నేత శిల్పా నాగిరెడ్డి जयभारत వాటిని నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కౌన్సిల్ సభ్యులు కలిసికట్టుగా పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా పేర్కొన్నారు. నందిలే ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చెరవతో తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం సమావేశ భవనంలో మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. సమావేశంలో పలువురు కౌన్సిల్ సభ్యులు ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువస్తే ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతామని చైర్పర్సన్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీకి 66 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, గుద్దేదారులకు 18 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని గుద్దేదారులకు సూచించారు. భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు చెప్పారు. అన్నా క్యాంటీన్ అనేటువంటి సబ్జెక్టు నిజంగా మన కౌన్సిల్కు రావడం బాధాకరం. అధ్యక్ష, ముఖ్యంగా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరియు అగ్రిమెంట్ తీసుకున్నటువంటిది హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ హైదరాబాద్ అధ్యక్ష. సో ద అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్ష, వారి యొక్క ఆధ్వర్యంలో 26/7/2017 ఇక్కడ స్టార్ట్ చేశారు అధ్యక్ష. స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ ఇన్ ఏ 6 మంత్స్ అమౌంట్ పే చేస్తూ రావాలి అధ్యక్ష. కాకపోతే ఏం జరిగిందంటే దాదాపుగా 2019 వరకు కూడా ఫండ్స్ వాళ్ళకి రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఫండ్స్ రాలేదు అధ్యక్ష. 2017 నుంచి 2018 వరకు ఉన్నటువంటి అమౌంట్లో 1,16,00,000 అయితే ప్రభుత్వ వాటాగా 90 లక్షలను మున్సిపాలిటీ ద్వారా మాత్రమే పంపించి ఇచ్చేశారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే మన మున్సిపాలిటీ ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ కానీ ఎలాంటి అగ్రిమెంట్ లేదు అధ్యక్ష. సో మన యొక్క మున్సిపాలిటీ యాక్చువల్గా అయితే మనం దీంట్లో ఏమాత్రం కూడా బాధ్యులం కాదు. మరి ముఖ్యంగా ఇది మున్సిపాలిటీకి హెచ్ఏకేఎం చారిటబుల్ ట్రస్ట్కు జరిగినటువంటి అగ్రిమెంట్ కాదు. కాబట్టి గతంలో ఎలాగైతే లెటర్స్ పంపించారో అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అథారిటీ అయినటువంటి కమిషనర్ గారిని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా మనకు 90 లక్షల రూపాయలు అన్నగడ్డిలో డబ్బులు కట్టమంటున్నారు అధ్యక్ష. అవి మన దగ్గర లేదు అధ్యక్ష ఆ డబ్బులు. ఎందుకంటే మనం కట్టినామంటే ప్రతి 6 నెలలకు ఒకసారి డబ్బులు మనం కట్టవలసి వస్తుంది అధ్యక్ష. అదే డబ్బులతో మనము వార్డులు చాలా వార్డులు అభివృద్ధి చేసుకుంటే ఉన్నాయి అధ్యక్ష. దాదాపుగా 90 లక్షలు అంటే అధ్యక్ష, ప్రతి వార్డుకు మనము 2 లక్షల రూపాయలు కేటాయిస్తే 42 వార్డులకు ఏమి ప్రతి వార్డుకు 2 లక్షల ప్రకారంగా సీసీ కెమెరాలు మనం ఫిట్ చేస్తున్నామంటే అధ్యక్ష. ఆ డబ్బులతో మనము వార్డు అభివృద్ధి చెందుతుంది. ఆ సీసీ రోడ్లతో సీసీ కెమెరాలతో మనకు
దొంగతనాలు తగ్గించవచ్చు. రెండో విధంగా మన వార్డులలో గొడవ జరుగుతున్న అధ్యక్ష, ఆ గొడవలు కూడా మనం తగ్గించుకోవచ్చని ఈ సభాముఖంగా మేము మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఏడో అంశం సంబంధించి ఇందాక మా కార్పొరేషన్ సభ్యులు పట్టణ సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి దానికి మేము కూడా ఏర్పరుస్తున్నాం. ఇక్కడ అప్పటి ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి అన్నా క్యాంటీన్ కు ఫస్ట్ 6 మంత్స్ గాను లబ్ధిదారుల నుండి వసూలు చేసిన మొత్తం 24 లక్షల జిల్లాలతో పాటు ఆనాటి ప్రభుత్వం పంపించినటువంటి ఆ అమౌంట్ వాళ్ళకి హెచ్కేఎం కంపెనీ వాళ్ళకు అందించడం జరిగింది. అదే ఆ తర్వాత 6 నెలలకు కూడా ఆ ప్రభుత్వమే చెల్లించాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే అప్పటి ప్రభుత్వం 2019 మే వరకు కూడా ఉంది, అప్పుడు చేయకోకుండా ఆ వాళ్ళ పనులను ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మీద భారం వేయటం అనేది ఎంతవరకు సమంజసం? ఇదైతే మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ టాపిక్ను మరి వాయిదా వేయాల్సింది, వాయిదా కాదు ఏకీకరిస్తున్నాం. ఈ పడకన్న సుబ్రహ్మణ్యం గారు అలాగే భాషిక్ గారు చెప్పిన దాదాపు మేము కూడా మురికినీరుని క్లీన్ చేయడం అనేది చాలా మంచిది. ఇప్పుడు చూసుకుంటే మనము నంద్యాల మున్సిపాలిటీ నుంచి మొత్తం 36 ML మురికినీరు ప్రతిరోజు ఉత్పత్తి అయ్యి కుందు నదిలో కలుస్తున్నది. మొదటి విడత కింద మద్దిలేరు వాగు ద్వారా కుందు నదిలోకి 10 ML మురికినీరు శుద్ధి చేయటకు అమృత పథకం కింద పీవీ నగర్ డంప్ యార్డ్ గల ఖాళీ స్థలం నందు ఎస్టీపీ చేపట్టినారు. సామ్కార ద్వారా 21 ML మురికినీరును కుంది నదిలోకి మరి బొమ్మల సత్రం ఏరియా నందు ఉత్పత్తి 5 ML నీరు కూడా కుందు నదిలోకి చేసినారు అధ్యక్ష. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు గుర్తించి 5 పురపాలక సంఘం నందు విడుదలయ్యే మురికినీరుని మరియు వ్యర్థ పదార్థం శుద్ధి చేయకుండా దగ్గరలో ఉన్న 5 నదులలో విడుదల చేయడం వలన నది నీరు కాలుష్యం అవుతుందని మరియు ఎస్టీపీలు నిర్మించిన తర్వాత మురికినీరును మరియు వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసిన తర్వాత నదిలోకి విడుదల చేయవలసిందిగా కోరినారు అధ్యక్ష. దీనికి మనం మున్సిపాలిటీ ద్వారా మున్సిపాలిటీ వారిని ఫుల్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించమంటే దీనికి 85 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి వేశారు. ఫస్ట్ 21 ML సేవాజ్ ట్రీట్మెంట్ వచ్చేసి చాంపాల ద్వారా మరియు కుంది నదుల ద్వారా 5 ఎకరాల భూమిని అవసరం అవునని చెప్పినారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 5 ML ఎస్టీపీని బొమ్మల సత్రం దగ్గర గల కుందు నదిలో ఒక వేస్ట్ స్థలం నిర్మించుటకు తయారు చేసిన పరిపాలన అనుమతి నిమిత్తం గవర్నమెంట్ వారికి పంపడం జరిగిన అధ్యక్ష. పై తెలిపిన భూసేకరణకు 2.5 ఎకరములకు సుమారు 9.1 కోట్లు డిపాజిట్ చేయవలసిందిగా రెవెన్యూ వారికి సబ్ కలెక్టర్ వారు ఆదేశాలు చేసినారు. మనం నెక్స్ట్ 2.5 ఎకరములు కూడా 10 crores డిపాజిట్ చేయమని అడుగుతున్నారు అధ్యక్ష. మనం ఒక 20 crores మన మున్సిపాలిటీ నుంచి ఇంత పెద్ద అమౌంట్ డిపాజిట్ చేయడం అనేది చాలా కష్టం అధ్యక్ష. అందుకు మనం ఏం చెప్తున్నామంటే ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే బాగుంటుంది అని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం వారినే చేసి నిధులు మంజూరు చేయాల్సిందిగా కౌన్సిల్ సభ్యులు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఉద్యోగస్తులేమో ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు అధ్యక్ష. కానీ యాజమాన్యము రిక్రూట్ చేసుకునే విధానంలో చాలా అవకతవకలు ఉన్నాయి అధ్యక్ష. ఆ విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక టీచర్ పోస్టు రిక్రూట్ చేయాలంటే 20-25 lakhs యాజమాన్యం వాళ్ళు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈ అవినీతిని అరికట్టడానికి మాత్రమే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. ఆ విషయాన్ని మీరు పర్సనల్గా కానీ మీ నాయకుల ద్వారా కానీ మీరు తెలుసుకుంటే చాలా మంచిదని నేను దయచేసి చెప్తున్నాను అధ్యక్ష. ఇలాంటి అవినీతిని నిర్మూలించడానికి, ఇలాంటి అవినీతిలో కూరుకుపోయి ఉద్యోగాలు సంపాదించుకొని వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులను ఉపశమనం కలిగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుందని గవర్నర్ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ప్రోగ్రామ్ లో స్కూల్స్ అభివృద్ధి చేస్తున్న దాన్ని చూసే ఎయిడెడ్ స్కూల్ వాళ్ళు మా వల్ల కావడం లేదు, పిల్లల భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారకూడదు అనే ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ లో విలీనం చేయడానికి వాళ్ళకే వాళ్ళే ముందుకొచ్చారు అధ్యక్ష. దీన్ని మేము అందరము ఆమోదిస్తున్నాం అధ్యక్ష. దీని మీద ఎలాంటి ఒత్తిళ్లు మేము తీసుకొని రాలేదు. వాళ్ళకే వాళ్ళు రావడం వల్లనే మేము
పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా మన గవర్నమెంట్ లో చేస్తున్న అభివృద్ధి పనులు నాడు నేడులో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. వాటిని ఏడెడ్ స్కూల్ కూడా అమలు చేస్తారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారకూడదు, పిల్లలకు విద్యను ప్రధానం అని చెప్తున్నాం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఆ ఉద్దేశంతోనే విలీనం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అందరూ బట్టి మా కౌన్సిలర్ స్పందన దీన్ని ఆమోదిస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. అసంఘటిత కార్యక్రమాలు జరగడం అనేది జరిగింది. మరి అప్పుడున్న ఎస్పీ గారు రవికృష్ణ గారితో డిస్కస్ చేసి ఆ రోజున సీసీ కెమెరాలు అయితేనేమి అక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా అప్పుడున్న కమిషనర్ గారితో కానీ డిస్కస్ చేసి అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడున్న ఒక ప్రజా ప్రతినిధి అక్కడ ఒక సేఫ్టీగా ఆ ఎన్టీఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్ వాల్ ఉంది, ఎంక్రోచ్మెంట్ అని చెప్పేసి దాన్ని తీసేసి అది ఎందుకంటే మనకి ఎన్టీఆర్ కాంప్లెక్స్ అనేది టౌన్కి ఒక సెంటర్గా ఉంది, అక్కడ వాష్రూమ్స్ అవి ఒక ప్రజాప్రతినిధి ఫ్రీగా అక్కడ భోజనాలు అరేంజ్ చేసి ప్లస్ లేడీస్ కోసం అని చెప్పేసి అంటే ఓన్లీ మన నంద్యాల టౌన్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల విలేజెస్ నుండి కూడా చాలామంది వ్యాపారానికి అయితేనేమి విద్యార్థులను తీసుకు రకరకాల వివిధ రకాల పనులపై ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు అధ్యక్ష. మరి దానికోసం అని చెప్పేసి ఒక ప్రజా ప్రతినిధి వచ్చేసి ఫ్రీగా అక్కడ భోజనాలు అరేంజ్ చేసి లేడీస్ కోసం అని చెప్పేసి అక్కడ వాష్రూమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు మనము ఒక సీసీ కెమెరాలు అయితేనేమి అలాగే దాన్ని వర్షంగా వెళ్ళి చూడటం కానీ మీరు కూడా నేను ఒకటి కౌన్సిల్ పరంగా మీకు కూడా ఒకటి చెప్పి మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి మీరు కానీ కమిషనర్ గారు కానీ స్టాఫ్తో వెళ్ళి అక్కడ చూడాలి మెయిన్గా ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి. మరి అలాంటి మనం ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి ఏ మార్గం లేకుంటే మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేము. మరి ఇలాగే ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ అనేది లేడీస్ కొంతమంది కూడా తీసుకుని ఈరోజు చాలామంది బిజినెస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను మనం నిర్మూలించలేకపోతే కౌన్సిల్ ముందు కూడా ఇప్పుడు నియర్లీ మనకు 2 ఇయర్స్ నుండి కౌన్సిల్ లోకల్ బాడీ అనేది లేదు. మనం ఇప్పుడు ఫామ్ అయి కూడా 6 మంత్స్ అయింది, ఇప్పటికీ కూడా మనం దాని మీద ఏమి చేసుకోలేకపోతే ఇన్కమ్ సోర్సెస్ అనేది మనకు ఎలా పెరుగుతుంది అనేది కూడా మీ ద్వారా నేను కమిషనర్ గారిని ముఖ్యంగా కోరుతా ఉన్నట్టు. మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరం మంచి జరుగుతుంది అన్నప్పుడు మీరు కూడా వెళ్ళాలి డిస్కస్ చేయాలి దానిపైన కమిషనర్ గారితో గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని ఇలాంటివి క్లియర్ చేయడం వల్ల మనకు ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతుంది, ప్లస్ ప్రజలకు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు వాదనలు ప్రతివాదనలతో సమస్యలు పరిష్కారం కావని, సంయమనం పాటించకపోతే ప్రజలకు సమాధానం చెప్పలేమని వైఎస్ఆర్సీపీ నేత కౌన్సిల్ సభ్యురాలు శిల్పా నాగిరెడ్డి పేర్కొన్నారు. కౌన్సిల్ మీటింగ్ లో గట్టిగా వాదించడం కంటే ఏమి నేర్చుకుంటున్నామో ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యుల వాద ప్రతివాదనలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఓ ప్రజాప్రతినిధిగా కౌన్సిల్లో కాలు పెడితే 10 మందితో పరిచయాలు, 10 విషయాలు తెలుసుకుని సమస్యలను తీర్చవచ్చునని ఆశపడ్డామని, 6 నెలలుగా కౌన్సిల్ వాతావరణంలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు సంబోధనలోనూ మాట్లాడే విధానంలోనూ ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. సమావేశంలో కౌన్సిల్ సభ్యుల ప్రశ్నలు సమస్యల పరిష్కారానికి ఒకే మారు సమాధానం ఇవ్వగలరని, ప్రతి ఒక్కరికి అది ప్రశ్నకు ఎలా సమాధానం ఇవ్వగలరని హితవు పలికారు. అధికారులకి ప్రెస్ అందరికీ నమస్కారం. మీకు తెలిసినట్టయితే 7 నెలల కౌన్సిల్ జరుగుతుంది. ఇది నా మొట్టమొదటిసారి నాకు మైక్ రావడం, నేను మాట్లాడడం. నేను బిగినర్ని, ఇది మొట్టమొదటిసారి నేను గెలిచి వచ్చాను. సో వచ్చినప్పుడు నేను ఇక్కడ 10 మందితో పరిచయం పెంచుకుందాం అనుకున్నాను, 10 విషయాలు నేర్చుకోవాలనుకున్నాను, 10 సమస్యలు తీర్చాలనుకున్నాను, 10 మంది మాటలు వినాలనుకున్నాను. కానీ అస్ అ బిగినర్ నాతో పాటు ఇక్కడ ఆల్మోస్ట్ దాదాపు 95% ఆఫ్ ద కౌన్సిల్ బిగినర్సే, ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళే, ఏం నేర్చుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్షము అధికార పక్షము ఇవే తప్ప ప్రజలు ఎక్కడ?
ప్రజా అన్నప్పుడు దాన్ని తిట్టడం అవసరం లేదు. సమస్యలు లేవని మేము అనట్లేదు. సమస్యలు లేకపోతే మనం ఈరోజు ఒక కౌన్సిల్ పెట్టుకొని మనం ఇక్కడ కూర్చోం. సమస్యలు లేవా అంటారు. సమస్యలకి సొల్యూషనే ఇది. మనం ఇక్కడ ఉన్నది సమస్యలు క్లియర్ చేసుకోవడానికే కాబట్టి సమస్యలు లేవన చెప్పే విధానం ఉంటుంది అంటున్నాను. ఒక అధ్యక్షాన్ని సంబోధించడం, అధికారులకు చదువుకున్న వాళ్ళు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు కనీసం వాళ్ళు ఏం చెప్పుతున్నారన్నా వినాలి. ఇందాకే అధ్యక్షుడు వారు చెప్పారు, ఒక సమస్య నంద్యాల పట్టణం మొత్తం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళ సమస్య, అది ఉంటే ఒక వార్డు చెప్పేది కాదు, 10 మంది 20 మంది 40 మందికి అదే సమస్య ఉంది. నా ఏరియాలో కూడా కొన్ని ఏరియాస్లో వాటర్ సమస్య ఉంది. సో అందరికీ కలిపి ఒకసారి ఆన్సర్ ఇవ్వడం కుదురుతుంది, కానీ మీకు ఆన్సర్ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది, ఎందుకు కుదురుతుంది, ఎందుకు ఇవ్వాలి? ఈరోజు ప్రతిపక్షం అంటున్నారు, ఇలా అంటున్నాను అనుకోవద్దు, 37 మంది మీ ఈరోజు కలిసి మీకు ప్రతిపక్ష హోదా కూడా దగ్గరలాగా చేయలేదు. సో ప్రతిపక్షానికి మేము మర్యాద ఇస్తున్నాం. మర్యాద ఇచ్చిపుచ్చుకునేదే మన సంప్రదాయం. సో దీన్ని మాకు బిగినర్స్కి మంచిగా ఒక టీచింగ్ పద్ధతిలో మాకు మంచిగా నేర్పించండి. నేర్చుకుంటాం ప్రతిసారి గొడవలు, గొడవలు తప్ప ఏమీ నేర్చుకోలేదు నేను 6 నెలల్లో. ఇంకా నేను ఒక కౌన్సిలర్ని. సో ఒక కౌన్సిలర్కి ఆ వాల్యూ మనం ఎందుకు ఇయ్యము? ఎందుకు ప్రతిసారి ఒక మనిషి లేచినప్పుడు ఏ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మరి ఎవ్వరు మాట్లాడట్లేదేంటి? అలానే అందరు కౌన్సిలర్స్ ఎందుకు మర్యాద ఇవ్వరు? నేను మాట్లాడుతున్నాను మరి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది ఇక్కడ. అందరు ఓటర్స్ ఒకటే, అందరు కౌన్సిలర్స్ ఒకటే. మనం ఇచ్చిపుచ్చుకుంటే మనం నేర్చుకుంటాం. నేను వెళ్ళిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని కామెంట్ చేస్తాను, ఉండి ఏం నేర్చుకోను, ఏం సాధించను? మాట్లాడితే వినరు, మాట్లాడలేదు అంటారు, కిందికి వెళ్ళేసి ఇష్టం ఉన్న రాజ్యంగా మాట్లాడతారు, అక్కడ ఇచ్చారంటారు. మరి మీరే నాకు చెప్పండి, నేను ఇక్కడ లేదు అని వివాదం పెట్టుకుంటారు. మరి నేను ఇక్కడ ఎందుకు లేను? ఏ నాకు సమస్యలు అంటే నాకు పడదా? మరి నేను చూసుకోకూడదా? నేను కౌన్సిలర్ని కాదా? మళ్ళీ ఇక్కడ నేను ఎందుకు లేను? నడిచిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, వెళ్ళగొడుతున్నారు అంటే మరి ఎంత అన్కంఫర్టబుల్ ఉందో ఈ ఎన్వైరన్మెంట్ ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. సో మళ్ళీ వన్స్ మోర్, ఐ హ్యావ్ మై ఎథిక్స్, ఐ హ్యావ్ మై వాల్యూస్. సో ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ మెయింటైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మండలంలోని ప్రతి రైతు తమ ఆధార అనుసంధానం చేస్తూ ఈ కేవైసీ, ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ జేడీఏ డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. మండలంలో ఇప్పటి వరకు 70% ఈ క్రాప్ నమోదు, ఈ కేవైసీ పూర్తి చేశారని, మిగిలిన 30% గడువులోగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. స్థానిక పశు సంవర్ధక శాఖ కార్యాలయంలోని సమావేశ భవనంలో ఆర్బీకే సిబ్బందికి భూమి పోషణ అభియాన్ పథకంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బందికి భూసార పరీక్షలు, సమగ్ర పోషణ యాజమాన్యం, సూక్ష్మ పోషకాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆర్బీకే సేవలను సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు పాటించి భూములను సారవంతం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికారి ఆంజనేయ, వెటర్నరీ డాక్టర్ పార్థసారథి రెడ్డి, ఎంఏఓలు నాగేశ్వర రెడ్డి, ఆయు భాష, హేమ సుందర్, టీఏఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. సో పొటాషియం మనకు అంతా 10 మెట్రిక్ టన్నుల వరకు కూడా పెట్టవచ్చు. మీరు ఈరోజు రైతులకు నమస్కారము. ఈరోజు భూమి పోషణ అభియాన్ అనేటువంటి స్కీమ్ కింద సనాతనంగా వ్యవసాయం చేస్తున్నటువంటి మన భూములు నిస్సారమైపోయినటువంటి కారణం ఉంది. అందును బట్టి రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బందికి ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమము నంద్యాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి 6 మండలాల రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి విఏలు, విహెచ్ఎల్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా సాయిల్ శాంపుల్, అంటే భూమి యొక్క పరీక్ష నిమిత్తము ఏ విధంగా చేయాలి, ఎటువంటి నీళ్ళలో చేయాలనేది ఒకటి, తర్వాత సమగ్ర పోషక యాజమాన్యం మీద వారికి శిక్షణ ఇస్తున్నాము. అదేవిధంగా సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింక్, బోరాన్, జిప్సం ఇలాంటివి ఎప్పుడు వేసుకోవాలా, ఏ విధంగా వేసుకోవాలా అనే దాని మీద కూడా శిక్షణ కార్యక్రమం ఇస్తున్నాం.
అదే విధంగా ఈ శిక్షణలో భాగంగా వారి యొక్క ప్రగతి నివేదికలు కూడా తీసుకున్నాం ముఖ్యమైనటువంటి ప్రగతి నివేదిక ఏంటంటే ఈ పంటలో ఈకే వయస్ అనేది చాలా ముఖ్యమైనది ఆ ఈకే వయస్ లో రైతు యొక్క మరి బయోమెట్రిక్ విధానంలో రైతు యొక్క ఆధార్ తర్వాత వారి అకౌంట్ తర్వాత ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా నమోదు చేయాలి ఆ విధంగా నమోదు చేస్తే తప్ప ఈ యొక్క కార్యక్రమంలో గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి అందో గనుక ఆ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నాము ఇప్పటివరకు మన డివిజన్లో 70% అయింది 30% కూడా మిగతా 30% సోమవారం లోపల కంప్లీట్ చేయాలని మన ఆర్బీకే స్టాఫ్కి తర్వాత సిబ్బందికి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి మన పంట అమ్మినా లేదంటే పంట నష్టపరిహారం కావాలన్నా తర్వాత పంట బీమా పథకం కవర్ కావాలన్నా మరి లోన్లు అంటే మనకు బ్యాంకుల ద్వారా రైతులకు కావాల్సినటువంటి లోన్ సదుపాయం కావాలన్నా ఈ పంట ఆధారం ఈ కేవైసీ ఆధారం కనుక ఎవరైనా చేయించుకోకపోతే ఆ విధానంలో వారు కూడా చేయించుకొని మరి ఆర్పీఎస్ సిబ్బంది కూడా సహకరించాలని మనవి చేస్తున్నాం సమయం తక్కువగా ఉంది ఈ విషయంలో రైతు సోదరులు కూడా ముందుండి ఈ కేవైసీలో సహకరించాలా పక్క గ్రామాల్లో ఉన్నవారు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆర్బీకే సిబ్బంది ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలని రైతు సోదరులకు అందరికీ కూడా మనవి చేస్తున్నాం తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ హిందీ భాషలను కూడా నేర్చుకోవాలని రాష్ట్రం దాటితే ఇతర దేశాలకు వెళితే భాషతో ఇబ్బందులు రాకూడదని వైఎస్ఆర్సీపీ మహిళా నేత శిల్పా మహిళా శాఖ చైర్పర్సన్ శిల్పా నాగిరెడ్డి సూచించారు ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నతంగా రాణించి స్థిరపడాలని ఆమె కోరారు స్థానిక రామకృష్ణ హైస్కూల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థినులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థినులకు నాప్కిన్స్ పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ మాతృభాష తెలుగు అని రాష్ట్రం దాటితే అవసరమయ్యే ఇంగ్లీష్లో కూడా రాణించాలని ఆమె సూచించారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని నిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు స్మైల్ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాకపోతే కష్టం కదా తెలుగు రాకపోతే ఎట్లా మాట్లాడతారు కూరగాయలు ఎలా కొంటారు ఎలా చేస్తారు పనులు చేయలేరు కదా అలానే మన భారతదేశం వాట్ ఈస్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఇస్ హిందీ రాకపోతే రాష్ట్రం దాటాక ట్రైన్లో వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళినా కష్టమైపోతుంది ఢిల్లీకి వెళ్ళినా కష్టమైపోతుంది రైట్ అదే ఇండియా దాటితే ఇంగ్లీష్ రేపు మీరందరూ బాగా చదువుకొని మన రాష్ట్రం కాదు మన దేశాలే దాటి మంచి జాబ్స్లో ఉంటారని గట్టి నమ్మకం సో ఈ రోజు నుంచే మీరు కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉంది కదా మీకు ఉందా చిన్న చిన్న వర్డ్స్ అనేవి నేర్చుకుంటున్నారా ఇప్పటి నుంచి ఒక చిన్న గేమ్ ఆడుకోండి మీరే ఆడుకోండి ఈ గేమ్ క్లాస్లో ఎవరన్నా సెంటెన్సెస్లో తెలుగులో మాట్లాడితే ఒక బాక్స్ పెట్టుకోండి అందులో 1 రూపీ వేయాలి మేము చిన్నప్పుడు ఆడేది సో మేము తెలుగులోనే మాట్లాడే వాళ్ళం కాదు ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళం ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఏం చేయాలి బాక్స్లో 1 రూపీ వేయాలి డబ్బులు అయిపోతాయి సో అలా మీరు ఇంగ్లీష్లో మాట్లాడని నేర్చుకుంటారు ఓకే యూ విల్ స్పీక్ టు మీ విత్ ఇంగ్లీష్ రైట్ సూన్ యూ వెన్ ఐ కమ్ బ్యాక్ హియర్ యూ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ అండ్ స్పీక్ టు మీ ఇన్ ఇంగ్లీష్ ఎస్ పెద్ద పిల్లలతో మాట్లాడుతున్నారు చిన్నోళ్ళు మరి చిన్నగా ఉన్నారు అర్థమైందని ఎందుకు చెప్పింది యూ హ్యావ్ టు స్పీక్ బ్యాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్ ఓకే రచయిత రమణమూర్తి ఆధ్వర్యంలో వెలువడిన అల్వారుల చరిత్ర పుస్తకాన్ని పట్టణంలో ఈ నెల 31న ఆవిష్కరించనున్నట్లు సాహితీ శ్రవంతి ప్రతినిధులు డాక్టర్ కిషోర్ కుమార్ శ్రీనివాసమూర్తి తెలిపారు
సాహితీ లోకానికి పలు రచనలు అందించిన రమణమూర్తిని కవిగండ పెండిరా సత్కారం చేయనట్లు చెప్పారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాలలో పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. పట్టణంలోని సాహితీ ప్రియులు, భాషాదికులు, కవులు, రచయితలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సాహితీ శ్రవంతి సభ్యులు నీలకంఠమాచారి, శివకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆళ్వార్ల చరిత్ర అనే దానిపై ప్రబంధ కావ్యాన్ని శ్రీ వైష్ణవ వెంకట రమణమూర్తి గారు రాశారు. దీనిపై రేపు చూస్తాను నంద్యాలలోని ఎన్జిఓస్ కాలేజీలో ఉన్నటువంటి నేషనల్ పీజీ కళాశాలలో జరుగుతుంది, నిర్వహించబోతున్నాం ఆవిష్కరణ. ఆయనకు గడ్డపిండని కూడా చూడడం జరుగుతుంది. సార్ లెక్చరర్గా నేషనల్ పీజీ కళాశాలలో అనేక సాహిత్య ఉపన్యాసాలు చేశారు, అనేక సాహిత్య కార్యక్రమాలు పాల్గొన్నారు, అనేక సాహిత్యం మీద అనేక రచనలు చేశారు. ఆయన ఆవిష్కవిగా అందరి మనల్ని పొందినటువంటి రమణమూర్తి గారికి ఎండబెండేలం తొలగేటువంటి సదవకాశాన్ని నంద్యాల ప్రజలు, సాహిత్య అభిమానులు తీసుకుంటున్నారు. ప్రముఖులైనటువంటి రచయితగా ప్రసిద్ధి పొందిన శ్రీ వివి రమణమూర్తి గారు ఈ ఆధునిక కాలంలో కూడా ప్రబంధ యుగాన్ని మళ్ళీ వెనక్కు తీసుకొచ్చారు. 12 మంది ఆళ్వార్ల జీవిత చరిత్రను ప్రబంధంగా రాయడం చాలా గొప్ప విషయము. రేపు ఆ సందర్భంగా పుస్తకావిష్కరణ కూడా జరుగుతుంది. దీనికి ప్రముఖులైనటువంటి 4 అష్టావధానులు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నేషనల్ పీజీ కళాశాలలో రేపు ఉదయం 10 గంటలకు ఆళ్వార్ల చరిత్ర అనేటటువంటి ప్రబంధాన్ని నేను రాయడం జరిగింది. అది ఆవిష్కరణ జరుగుతుంది. ప్రముఖులైనటువంటి పండితులు వచ్చి ఆ పుస్తకం గురించి సమీక్ష కూడా చేయడానికి వస్తున్నారు. దానికి తోడుగా మా శిష్యుడు డాక్టర్ గంగుల నాగరాజు అనేటటువంటి అష్టావధాని నా మీద, మా కుటుంబం మీద, నా గుణగణాల గురించి వర్ణిస్తూ శ్రీ రమణీయమనే శతకాన్ని కూడా రాయడం జరిగింది. అది కూడా అక్కడ ఆవిష్కరణ జరుగుతుంది. దీంతోపాటుగా మా తండ్రి గారి పేరున పద్యకవుల పురస్కారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2 సంవత్సరాలకు గాను ఇక్కడ ఇద్దరు పండితులకు, సుధాకర శర్మ అనేటటువంటి పండితుడు, మాబూ సాహెబ్ అనేటటువంటి పండితుడు, వాళ్ళిద్దరికీ సత్కారం చేయడం జరుగుతుంది. చిట్ట చివర మా శిష్య బృందం అంతా కలిసి గండపేట సత్కారం కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా నంద్యాల పుర ప్రజలను, సాహితీ ప్రియులను మేము కోరుకుంటున్నాం. జీవన విధానంలో యోగా సాధనను ఒక భాగంగా చేసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని నంద్యాల యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సుధాకర్, అధ్యక్షుడు జయభారత్ రెడ్డి సూచించారు. విద్యార్థి దశ నుంచే యోగా సాధన చేసేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు. నదిల యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్, శాంతి నికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను స్థానిక శ్రీ సంకల్ప పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, నేడు యోగా సాధనపై అధిక శాతం ప్రజలు మక్కువ చూపుతున్నారని, నదిలలో ఎక్కువ మంది యోగా సాధకులు ఉన్నారన్నారు. యోగా పోటీలు నిర్వహించడం వల్ల మరింత మంది చైతన్యవంతులవుతారని, యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో యోగా గురువు ఆనంద్ గురూజీ, యోగా మాస్టర్లు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాలలో శాంతినికేతన్ స్కూలు మరియు నంద్యాల యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. ఈ కాంపిటీషన్కు రావడం మనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఈ యొక్క కాంపిటీషన్స్ ఎవరైతే ఇక్కడ అసాధారణ ప్రతిభ కనబరుస్తారో వారు రాష్ట్ర స్థాయి కూడా వెళ్ళడం జరుగుతుంది. స్కూల్ స్థాయిలో చాలా క్రీడా పోటీలు మేము తరచుగా నిర్వహిస్తూ ఉంటాం. శాంతినికేతన్ విద్యా సంస్థల తరఫున అయితేనేమి, సంకల్ప విద్యా సంస్థలు అయితేనేమి చాలా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ
ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా నిర్వహించు. యోగా అనేది ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. ఇంతవరకు యోగా కాంపిటీషన్ అనేది ఎక్కువ తరచుగా జరిగినటువంటి సందర్భాలు లేవు. యోగా ప్రాక్టీస్ అయితే చాలామంది టౌన్లో ఆనంద్ గురుజీ గారి ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలుగా చాలా గొప్పగా యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు. అలానే ఇక్కడ ఉన్నటువంటి దామోదర్ రెడ్డి గారు, ఇంకా యోగాచార్యులు చాలామంది నంద్యాలలో ఉన్నారు. చాలా చక్కగా యోగా క్లాసులు కండక్ట్ చేస్తూ చాలామందికి మరి మంచి మంచి హెల్త్ అండ్ వెల్త్ని మరి అందిస్తున్నారు. కానీ పోటీలు జరగడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఎప్పుడైతే విద్యార్థులు ఈ పోటీల్లో మనం ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తామో, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామో, తల్లిదండ్రుల్లో కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది. ఇది చాలా ఒక మంచి సమావేశం శాంతినికేతన్ స్కూల్స్ ద్వారా, అలాగే మన స్పోర్ట్స్ యోగా స్పోర్ట్స్ అండ్ అసోసియేషన్ ద్వారా కండక్ట్ చేయడం. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ యోగా కాంపిటీషన్స్ చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాలు పేరెంట్స్లోనూ పిల్లల్లోనూ అవేర్నెస్ పెంచడం కాకుండా పిల్లలకు అవసరమైనటువంటి శారీరక మానసిక దారుఢ్యాన్ని పెంచడంలో యోగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యోగం అంటే అందరికీ తెలిసినటువంటిది ఫిజికల్గా అనుకుంటారు ముందు ఆసనాలు ప్రాణాయామాలు. యోగా అనేటువంటిది ఇట్స్ అ సైన్స్, ఇది పూర్తిగా శాస్త్రీయబద్ధమైనటువంటిది. యోగా మనకేం చేస్తుందంటే శరీరాన్ని మనస్సుని సంరక్షించుకునే మార్గమే యోగము. అలాగే మన శరీరాన్ని మనస్సుని బ్యాలెన్స్ చేస్తుంది, రెండింటినీ కూడా ఒక హార్మోని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది యోగాభ్యాసం. యోగాతో సమస్యలు ఏర్పడమే కాదు ఏకాగ్రత ఏర్పడుతుంది, అనుకున్నది సాధించడానికి కూడా ఉపయోగంగా ఉంటుంది. అలాగే శరీరాన్ని శుద్ధిగా ఉంచుకునేటందుకు మన పంచకోశాలు కూడా శుద్ధిగా ఉండాలి. ఈ పంచకోశాలు శుద్ధి కావాలి అంటే ఆహార నియమాలు పాటిస్తూ యోగాసనాలు చేస్తూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించవచ్చు. ఈ మధ్యకాలంలో పంచకోశాలు అంటే చర్మము, ఊపిరి స్థితులు, కిడ్నీ, కాలేయము, పెద్దపేవు, ప్రతి ఒక్కరు కూడా చర్మానికి చెమట పట్టే విధంగా ఎక్కడ పని చేయకపోవడంతో మళ్ళా చర్మంలో నిలబడిపోవడం, అలాగే తగినంత శ్వాస తీసుకోకపోవడంతో ఊపిరితిత్తులు కూడా పనితీరు సరిగ్గా లేకపోవడం, భయపడుకున్న ఆహారం పీచు పదార్థం కూడా తీసుకోకపోవడంతో పెద్ద పేగు శుద్ధి కాక మలబద్ధకం ఏర్పడటం, అలాగే తగినంత మంచినీరు తీసుకోకపోవడంతో కిడ్నీ వ్యాధులు రావడం, ఇలా అన్నీ సంక్రమిస్తున్నాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే ఒక యోగాలో ప్రవేశిస్తేనే మంచికి సంపూర్ణ ఆరోగ్యం చేరుకుంటుంది. భూమి పోషణ అభియాన్ పై వ్యవసాయ సిబ్బందికి శిక్షణ, రైతుల ఈ క్రాప్ నమోదును గడువులోగా పూర్తి చేయాలన్న వ్యవసాయ శాఖ జేడీఏ డాక్టర్ రాజశేఖర్. వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థినులకు అవగాహన, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ మహిళా నేత శిల్పా నాగిరెడ్డి. నాందేలలో 31న ఆళ్వారుల చరిత ప్రబంధావిష్కరణ సాహితీ ప్రియులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సాహిత్య శ్రవంతి ప్రతినిధి శ్రీనివాసమూర్తి డాక్టర్ కిషోర్ కుమార్. శ్రీ సంకల్ప పాఠశాల ఆవరణంలో జిల్లా స్థాయి యోగా పోటీలు ప్రారంభం, విద్యార్థి దశ నుంచే యోగా సాధన చేయాలన్న దీనందెల యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సుధాకర్, అధ్యక్షుడు జయభారత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.